చిత్రపురి రాజ్యంలో నయమలందరికీ స్వాగతం సుస్వాగతం మన నేచురల్ స్టార్ నాని ఉన్నాడు కదా అదేనండి బాబు టగ్ జగదీష్ అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మన ముందుకి సపా 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 దూసుకొస్తున్నాడే ఏంటి మన నాని గారు ఈ మధ్య సినిమా థియేటర్లో వ్యవస్థల మీద ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి నిబంధనల మీద ఏంటి ఒక కొంచెం కన్నెర చేశారని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు పబ్బులు రెస్టారెంట్లు ఏంటి బార్లు అన్నీ ఓపెన్ చేసేసారు కానీ మన థియేటర్లకు వచ్చేసరికి చిన్న చూపు చూస్తున్నారండి ఎందుకంటే థియేటర్లోనే మనకు ఎక్కువ రోజులు ఆనందాన్ని పొందుతాం ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం అసలుకి మనకు ఊహ తెలిసిన కాడినిచ్చి మనకున్న ఎంటర్టైన్మెంట్ ఏందండి అసలు ఇండియాలోనే ఉన్నటువంటి గొప్ప ఎంటర్టైన్మెంట్ ఫస్ట్గా ఏంటి ఏంటి సినిమా సినిమా అనేది మన ఇంట్లో టీవీలోనూ చేతులు మొబైల్లోనూ థియేటర్లోనూ ఈజీగా చూసేయచ్చు అలాగే ఒక క్రికెట్ స్టేడియానికి వెళ్ళి మనం గేమ్ చూసి ఎంజాయ్ చేయొచ్చా అక్కడ టికెట్ కొనాలి ఆ క్యూలో నిలబడాలి అంత పెద్ద క్రౌడ్లో అంత ఈజీగా చెప్పండి కొన్ని వేల అదంత నాట్ ఏ జోక్ కానీ థియేటర్కి ఈజీగా వెళ్ళచ్చు ఈ షో కాకపోతే ఆ షోకి వెళ్ళచ్చు ఆ షో కాకపోతే ఈ షోకి వెళ్ళచ్చు అటువంటి సినిమా థియేటర్ వ్యవస్థను నమ్ముకొని ఏంటి ఎన్నో లక్షల మంది ఆర్థిక ఉపాధి పొందుతుంటే ఇవాళ రోజున పబ్బులకి రెస్టారెంట్లకి బార్లకి ఇచ్చిన ఇంపార్టెన్స్ సినిమా థియేటర్లకు ఇవ్వకపోవడం అనేది నిజంగానే ఖండించాల్సినటువంటి విషయం అన్నారు మన నేచురల్ స్టార్ నాని గారు ఈ విషయంలో నేను కూడా మన నేచురల్ స్టార్ నాని గారికే నా సపోర్ట్ తెలియజేస్తున్నాను అన్నమాట మీరు కూడా నాని గారు అన్నటువంటి మరియు నా వ్యాఖ్యలకి సంబంధించినటువంటి మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేయచ్చు అన్నమాట అందులో ఎటువంటి అభ్యంతరాలు లేవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.